శాంతి మురళీ రవళి. ఈరోజు మురళీలోని కొన్ని మధుర మహావాక్యాలు. తేదీ 19/2/2024. బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలారా, నేను సదా శబ్దానికి అతీతంగా ఉంటాను. పిల్లలైన మిమ్మల్ని కూడా అతీతంగా చేసేందుకు వచ్చాను. ఇప్పుడు మీ అందరిది వానప్రస్థ స్థితి. ఇప్పుడు శబ్దం నుండి దూరంగా ఇంటికి వెళ్ళాలి. మంచి పురుషార్థం చేసే విద్యార్థులకు వారికి వారు స్వయంతో మాట్లాడుకోవటం తెలుసు. సూక్ష్మంగా అధ్యయనం చేస్తారు. పురుషార్థం చేసే విద్యార్థి సదా తనంతకు తాను, నాలో ఏ అసురీ స్వభావం లేదు కదా అని పరిశీలించుకుంటూ ఉంటారు. దివ్య గుణాలు నాలో ఎంతవరకు ధారణ చేశానో అని కూడా పరిశీలించుకుంటారు. నాలో సోదర దృష్టి ఉందా అని రిజిస్టర్ పెట్టుకుంటారు. వికారి ఆలోచనలు రావటం లేదు కదా అని ఈ విధంగా పరిశీలన చేసుకునే పిల్లలే మంచి పురుషార్థం చేసే విద్యార్థులు. శబ్దం నుండి దూరంగా తీసుకెళ్లేందుకే తండ్రి వచ్చారు. దేహము దేహ సంబంధాలన్నిటి నుండి అతీతంగా కావాలి. నేను పావన ప్రపంచానికి వెళ్ళాలి అని లోపల విచారసాగర మతనం జరుగుతూ ఉండాలి. ఇటువంటి ఆలోచనలు మరెవ్వరికీ రావు. ఇటువంటి పురుషార్థం ఎవరు చేస్తారో వారే వెంట వస్తారు. ఈశ్వరార్థం చేసేవారే కొత్త ప్రపంచంలో పదమాపదం పతులుగా అవుతారు. పరమాత్మ పరిచయం యథార్థంగా తెలియకుండా సేవ చేసిన వారికి అల్పకాల ప్రాప్తి లభిస్తుంది. ఇప్పుడు పరమాత్మ స్మృతిలో చేసే సేవ 21 జన్మలకు పదమాపదం రెట్లుగా అయి లభిస్తుంది. బాబా చెప్తున్నారు, అంతిమ సమయంలో ఎవ్వరు ఏ స్మృతిలో ఉంటారో భవిష్య జన్మలో అదే ప్రాప్తిని పొందుకుంటారు. ఈ పాత ప్రపంచం నుండి మీ బుద్ధిని తొలగించుకోవాలి. నాలో ఏవైనా బలహీనతలు ఉన్నాయా అని ఎవరికి వారే చాట్టు పెట్టుకొని పరిశీలించుకోవాలి. ఏమాత్రమూ వికారీ దృష్టి ఉండరాదు. మీరు బ్రహ్మకుమార్ కుమారీలు, ఒకే తండ్రి పిల్లలు. సంగమయుగంలో మీ సంబంధం సోదర సోదరీలది. ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఈ పతిత ప్రపంచంలో పావనంగా చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. గంగా స్నానాలు పావనంగా చేయవు. భగవంతుడు రాయి రప్పలో ఉన్నారనడము చాలా పొరపాటు. బాబా చెప్తున్నారు, మీరందరూ ఇప్పుడు వానప్రస్థ స్థితిలో ఉన్నారు. అందరూ శాంతిధామానికి సుఖధామానికి వెళ్ళిపోతారు. బుద్ధి యోగ బలము ద్వారా సంపూర్ణ పవిత్రమైన వారు మాత్రమే సుఖధామానికి వెళ్తారు. ఆత్మిక దృష్టితో ఉన్నప్పుడే వికర్మాజీతులవుతారు. పతితుల నుండి పావనంగా అయ్యేందుకే తండ్రి శ్రీమతాన్నిస్తున్నారు. ఇప్పుడు అందరిది వినాశన సమయం. మీ లెక్కాచారాలను సమాప్తి చేయించి తిరిగి తీసుకెళ్తారు. కానీ అదృష్టంలో లేకపోతే ఎంత చెప్పినా వినరు, క్రింద పడిపోతారు. కొంత కొంతమంది పిల్లలలో వికారాలు చాలా ఎక్కువగా ఉంటాయి. బాబా చెప్తున్నారు, స్వర్గంలో ఆహార పానీయాలు వస్తువులు అన్నీ ఫస్ట్ క్లాస్గా ఉంటాయి. మరి అక్కడికి వెళ్ళాలంటే సతోప్రధానంగా అయ్యేందుకు ఏర్పాట్లు చేసుకోవాలి కదా. తండ్రిని స్మృతి చేయాలి. సైన్స్ వారు కోతులలోని కొన్ని గ్రంథులను మానవులలో ప్రవేశపెడతారు. దీని ద్వారా వారు యువకులవుతామని భావిస్తారు. కానీ తండ్రి
గుండెను మార్చరు, స్వభావాన్ని పరివర్తన చేస్తారు. మీ చదువును తెలిపే రిజిస్టర్ను ఉంచుకోవాలి. మాకు సోదర దృష్టి ఎంతవరకు ఉంటుంది? నా స్వభావం దైవీ స్వభావంగా తయారైనదా అని మీ చార్టును మీరే పరిశీలించుకోవాలి. బాబా చెప్తున్నారు, మీ నాలుకపై చాలా నియంత్రణ ఉండాలి. మేము దేవతలుగా అవుతున్నాము కనుక మా ఆహార పానీయాలు చాలా శ్రేష్టంగా ఉండాలని గమనం ఉంచుకోవాలి. నాలుక చంచలం కాకూడదు, తల్లి తండ్రులను అనుసరించాలి. నేను ప్రతిరోజు మురళీ చదువుతున్నానా లేదా అన్నది రిజిస్టర్ ద్వారా అర్థమవుతుంది. కొంతమంది అబద్ధం కూడా చెబుతారు. అబద్ధం చెబితే మీ రిజిస్టరే పాడవుతుంది. తండ్రి వద్ద ప్రతిజ్ఞ చేసి ప్రతిజ్ఞపై నిలవకపోతే మీ గతి ఏమవుతుంది? వికారాలలో పడితే ఆట సమాప్తమైపోతుంది. మొదటి నెంబర్ శత్రువు దేహాభిమానము. ఆ తరువాత మిగతా వికారాలన్నీ వస్తాయి. దేవీ దేవతలను పూజ్యులంటారు, మానవులు పూజారులు. పావనంగా కావాలంటే ఒక్క తండ్రినే స్మృతి చేయమనే ముఖ్యమైన విషయాన్ని తండ్రి పదే పదే తెలియజేస్తారు. వరదానము పరిశీలన శక్తి ద్వారా తండ్రిని గుర్తించి అధికారులయ్యే విశేష ఆత్మాభవ. బాప్దాదా ప్రతి బిడ్డలోని విశేషతను చూస్తారు. సంపూర్ణంగా కాకపోయినా, పురుషార్థులుగా ఉన్నా, ఏ విశేషత లేని పుత్రుడు ఒక్కరు కూడా ఉండరు. అన్నిటికంటే మొదటి విశేషత కోట్లలో ఒక్కరి లిస్టులో ఉన్నారు. తండ్రిని గుర్తించి నా బాబా అని అనటం, అధికారులుగా కావటం కూడా బుద్ధి యొక్క విశేషత మరియు పరిశీలన శక్తి. ఈ శ్రేష్టమైన శక్తియే విశేష ఆత్మగా తయారు చేసింది. స్లోగన్: శ్రేష్ట భాగ్యరేఖను గీసుకునే కలము శ్రేష్ట కర్మలు. అందువలన ఎంత కావాలంటే అంత భాగ్యాన్ని తయారు చేసుకోండి. ఓం శాంతి. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ఈశ్వరీయ మధుర స్మృతులు. శుభోదయం మరియు నమస్తే. ఓం శాంతి.